23 గ్రామాలు తిరిగిన తెలంగాణలో నేను 2300 గ్రామాల్లో ఎవరికి కూడా ఇప్పుడు ఈ టిఎస్పిఎస్సి ప్రస్తుత కమిషన్ మీద నమ్మకం లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇవాళ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు వచ్చింది తెలంగాణలో? డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిషన్ ఎందుకు వచ్చింది? మరి 2016లో టిఆర్టీ టిఎస్పిఎస్సి ద్వారా చేయగలిగినప్పుడు ఇవాళ మళ్ళీ అవే టీచర్ ఉద్యోగాలు డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎందుకు చేస్తా ఉన్నారు? ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు సపరేట్ అయింది అనాదిగా? ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా బోర్డు సభ్యులు, మీకు ఏమాత్రం నైతిక విలువలున్నా తెలంగాణ నిరుద్యోగ బిడ్డలు, తెలంగాణ భావితరాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా శ్రద్ధ ఉన్నా అర్జెంటుగా మీరు ఆ పదవి నుండి వైదొలగాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒక హాస్పిటల్ అవయవాలను అమ్ముకుంటుంది అని అంటే హాస్పిటల్కి మనం పోము. ఒక కాలేజు మాస్ కాపింగ్ చేయిస్తుందంటే ఏ తల్లిదండ్రులు కూడా ఆ కాలేజీకి పోరు. ఒక టిఎస్పిఎస్సి ఇవాళ పేపర్లు 10 లక్షల నుండి కోటి రూపాయల దాకా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందంటే ఏ నిరుద్యోగి అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, జిల్లాల్లో ఉండే లైబ్రరీలో కానీ, కాకతీయ యూనివర్సిటీ పక్కన ఉండే కోచింగ్ సెంటర్లు కానీ ఏ నిరుద్యోగి చదువుతాడు? నేను కూడా 3 సంవత్సరాలు ప్రిపేర్ అయిన ఒక అభ్యర్థిగా చెప్తున్నా మిత్రులారా, ఒక్కసారి నీ మైండ్లో నేను ఇంత కష్టపడుతున్నా నాకు ఉద్యోగం వస్తుందా రాదా అనే అనుమానం ఉంటే ఏ నిరుద్యోగి కూడా ప్రిపేర్ అవ్వలేడు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్, ఇట్ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్. దట్స్ వై టిఎస్పిఎస్సి హాస్ బీన్ గివెన్ ఎ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అండర్ ఆర్టికల్ 317. బట్ మిస్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ బి జనార్దన్ రెడ్డి అండ్ ఆల్ అదర్ మెంబర్స్ ఆఫ్ టిఎస్పిఎస్సి, యూ హ్యావ్ చీటెడ్ అస్, యూ హ్యావ్ బిలైడ్ అవర్ ట్రస్ట్, యూ హ్యావ్ బిలైడ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. You have no right to continue in the office even for 1 hour. Intha mandi nirudyogulu evarana meer epparana chusinra Union Public Service Commission eduruga evarana dharnal jayanga chusinra Dolpur House daggara? Nobody. Vaji andaru Vajiram Ravi daggarno, Karol Bag daggarno, East Patel Nagar daggarno ekkada undi chadukuntunnaru? ఎప్పుడన్నా విన్నామా? ఎంతసేపు తెలంగాణ వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులు ప్రతిసారి కూడా టిఎస్పిఎస్సి ఆఫీస్ పోయి ధర్నా చేస్తా ఉన్నారు. నాంపల్లి దగ్గర ధర్నా చేస్తాం, నాంపల్లి దగ్గర పోలీస్ స్టేషన్ అందరు కూడా టిఎస్పిఎస్సి ఆఫీస్ దగ్గర ఉంటారు. ఒక్కరోజు కూడా మీరు ఎవరైనా టిఎస్పిఎస్సి చైర్మన్ ఎప్పుడైనా కలిసినరా మీరు? నెవర్. సో ఒక్కసారి ఆలోచించండి, వై ఈస్ దట్ టిఎస్పిఎస్సి చైర్మన్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ ఓపెన్ అండ్ దెన్ వై ఈస్ దట్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫ్యాక్ట్ బిహైండ్ 258 ఓఎంఆర్ షీట్స్. 258 ఓఎంఆర్ షీట్లు ఎట్లా ఎక్స్ట్రా వచ్చినాయన్న విషయాన్ని చైర్మన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఓకే, ఫర్గెట్ అబౌట్ చైర్మన్, వాట్ హ్యాపెన్ టు చీఫ్ మినిస్టర్? ముఖ్యమంత్రి ఎందుకు ఇప్పటి వరకు కూడా ఏ సభల్లో కానీ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ టిఎస్పిఎస్సి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పడం లేదు? నేను ముఖ్యమంత్రిని మళ్ళీ అడుగుతున్నా, గత అక్టోబర్లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో టాపర్ ఎవరు, అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి మీరు చెప్పండి. ఎందుకు చెప్పడం లేదు? సిట్ ఇన్వెస్టిగేషన్ లో రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఎంతో మంది ప్రశ్నలు అడిగిన వాళ్ళకి నోటీస్ ఇచ్చిండ్రు. సిట్ ఇన్వెస్టిగేషన్ ఏమైంది? మీ చార్జ్షీట్ ఏంది? ఎవరెవరు నిందితులు, కుట్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఆ డీటెయిల్స్ అన్ని తీసినరా మీరు? తీయలేదు. మీరు నేను శంకర లక్ష్మి అని ఒక ఎస్ఓ చేతుల మీదుగా మొత్తం నడుస్తున్నదని మళ్ళీ 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 చెప్పినా కూడా ఆమెను కనీసం ఎగ్జామిన్ చేసిన పాపాన కూడా పోలేదు. డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్.